గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్దాం అనుకున్నాను. ఒకసారి నాకు టైం ఇస్తే మీరు చెప్పండి. యా కొద్దిగా నవ్వండి మేడం, అంత ఆవేశం వద్దు. ఒకటి ఒకటి ఏంటంటే, సోదరి ఆవేశంలో తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రాజకీయ క్రీడలో వైసీపీ టీడీపీ మీడియా ఆడుతున్నటువంటి ఈ విభజించు పాలించిన ఆలోచనలో వీరు జనసేన ఎవరైతే అధికార ప్రతినిధులంటే వీరిక్కురే కాదు, చాలామంది పడ్డారు. ఎందుకు పడ్డారు చెప్తున్నాయి ఇక్కడ. వీరు ఎవరైతే జోగి గారి కుమారుడు వైసీపీకి వెళ్ళారని మాట్లాడుతున్నారు, ఎవరు ఇండివిజువాలిటీ వారిది. చిరంజీవి గారు మన పార్టీలోకి రావాలని అనుకోవచ్చు, నేను కూడా కోరుకున్న బలంగా అలాంటి వ్యక్తి రావాలని. ఆయనకి ఇష్టం లేదు, ఆయన సొంత స్వతంత్రంగా ఉంటున్నాడు, ఆయన రావాలని కోరుకోలేదు. మేడం మేడం, నేను ఇంటరప్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు ప్లీజ్. ఇంతకుముందు నన్ను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు, మీరు మాట్లాడకండి, వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో శర్మిల గారు ఏ పార్టీ అండి? పురంధరేశ్వరి గారు నందమూరి కుటుంబమే కదా, ఏ పార్టీ అండి? అదే నందమూరి కుటుంబం ఎన్టీఆర్ వాళ్ళ మామగారు ఏ పార్టీ అండి? వైసీపీ పార్టీ కదా. ఈ పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీ, ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళన్న పార్టీ కూడా వాళ్ళన్న దాంట్లో ఉండాల్సిందేనా? అభిప్రాయ భేదాలు ఉండవా? సిద్ధాంత భేదాలు ఉండవా? ఉండవా అండి? ఈయన ఒక స్టాండ్ తీసుకున్నాడు, మీరు నమ్మకపోవటం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ తెలుసుకొని మాట్లాడాలి కదా. నేను చెప్తున్నాను ఈరోజు, ఆవిడకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను హరిరామజోగి గారిని కలిసి 4 సార్లు కలిసిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, జేడీఎఫ్ ద్వారా వీళ్ళు ఏదైతే టీడీపీ అనే పార్టీ జనసేనను నాశనం చేయడానికి సన్నద్ధమవుతుందనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం చెప్తా. ఏమి నియోజకవర్గం ఇస్తారు? సదనబల్లి నియోజకవర్గంలో వీరుండే నియోజకవర్గంలో ఒక ఎస్సీ సామాజికవాడు చెందినటువంటి కౌన్సిలరు 6 నెలల నుంచి వస్తానంటే ఎవరు? రెండో అధికారుల నాయక ఇప్పుడు మన అధిష్టానానికి సంబంధించిన రెండో వ్యక్తిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ పంపిస్తా 6 నెలల నుంచి అధికార పార్టీలో కౌన్సిలర్గా ఉన్న వ్యక్తి వస్తాడు అంటే వెయిటెన్సీ నేను మాట్లాడి చివరికి ఏం చేశాడు తెలుసా? 10 రోజుల క్రితం టీడీపీకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒక కౌన్సిలర్ కాదు, చాలామంది ఉన్నారు. అవన్నీ మేము బయటపెట్ట తలుచుకోరా, మాకు జనసేన పార్టీ బలపడటం కోసం చూస్తున్నాం. కానీ ఈ క్రమంలో ఈవిడ తెలుసుని మాట్లాడుతున్నారు. వీళ్ళు రెండు పార్టీల ట్రాప్లో పడుతున్నారు వీళ్ళు. ఇక్కడ జోగి గారు నేను అడిగాను, పోటీ చేద్దాం అనుకున్నాను సార్ టీడీపీకి అంటే ఏమన్నారంటే, చెప్తాను మేడం అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. అన్నారంటే ఇట్లా చూసేసి మీరు వైసీపీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారా? ఇదే మాట చిచ్చి చాలా అని లేదండి. ఎందుకైనా బెటర్ కానీ హంగు వచ్చే విధంగా మనం ప్రయత్నిస్తే మనకు జనసేన పార్టీ బలపడద్దని ఆలోచనతో అంటే అలా ఏం చేయకండిని సహృద్భావంతో అద్భుతంగా జనసేన పార్టీ సపోర్ట్ కోసం మాట్లాడిన వ్యక్తి ఆయన. ఆయనను కూడా కించపరిచే పరిస్థితులు వస్తున్నాయంటే ఏమనాలండి వీళ్ళకి? వీళ్ళకి ఏమి అజ్ఞానం, రాజకీయ అజ్ఞానం అనాలి?